రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో అపరిశుభ్రత వెల్లివిరుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నియమించిన స్వచ్ఛ కార్మికులను ప్రభుత్వం ఇటీవల తొలగించి ఈ పనులను ఇక నుంచి పంచాయతీ సిబ్బంది చేయవలసి ఉండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బడి ఆవరణలో వర్షపు నీరు నిల్వ పిచ్చి మొక్కలు బండరాలతో అపరిశుభ్రంగా మారాయి. ప్రధాన ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేసినా గ్రామ పంచాయతీ అధికారులు పాఠశాల వైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు మూత్రశాలలకు వెళ్లే దారి పిచ్చి మొక్కలతో నిండి మూత్రశాలకు తాళాలు వేసి ఉండటం ఏ ఒక్క ఉపాధ్యాయులు నియంత్రించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇంతేకాక సమయపాలన పాటించకుండా ఉపాధ్యాయులు ఇష్టారీతిలో వస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ప్లేట్లు కడుక్కోవటానికి పాఠశాల ఆవరణలో నీరు ఏర్పాటు చేయవలసింది పోయి పిచ్చి మొక్కల మధ్య ఉన్న బోరు వద్దకు పిల్లలను పంపడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంతుల మహేష్ మాట్లాడుతూ పాఠశాల పరిశుభ్రతకు ఎంతో కృషి చేస్తున్నానని చెబుతున్న అధికారులకు పాఠశాల పిల్లల పరిస్థితి కనిపిస్తలేదా అని, పిచ్చి మొక్కలు మురికి నీరు బండరాలు ఉండి కనీసం మౌలిక వస్తువులు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని లేని ఎడల గ్రామ యువకులతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఏది ఏమైనా గ్రామ పంచాయతీలో పాఠశాల శుభ్రతకు సర్క్యులేషన్ వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు పంచాయతీ పాలక వర్గం పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంతుల మహేష్, తెరాస నాయకులు బూసా మల్లేషు, మాజీ తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మన ఆంజనేయులు, ప్రస్తుత తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బనుక నాగరాజు, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బొమ్మన ఎల్లం తదితరులు పాల్గొన్నారు. చెట్లు చామ మొత్తం పాములు అవి ఇవి తిరుగుతున్నాయి స్కూల్లో. ఒక సర్పంచ్ అనేది పట్టించు మొన్నటి రోజున 1వ తారీఖు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడం జరిగింది. కానీ అంతకుముందుకు ఇక్కడున్నటువంటి అధికారులు కానీ ఇక్కడున్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఏం చేస్తూ ఉన్నారని ఒకసారి అడుగుతూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి చూడండి. ఈరోజు ఇక్కడికి చిన్నపిల్లలు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటే కనీసమైనటువంటి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు చెట్లు చేమలు ఇందులో ఇలా ఉండడం వల్ల పాములు తేలు వచ్చి కరిసే ప్రమాదం ఉంది. అధికారులు ఏమంటున్నారు, మేము మౌలిక వసతులు కల్పించడం, సరైన సౌకర్యాలు ఉన్నాయని పేరుకు మాత్రం నామమాత్రంగా చెప్పుకుంటా ఉన్నారు. ఒక్కసారన్నా ఇక్కడున్నటువంటి చీకోడు గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను మీరు సందర్శించిరా, ఎన్నిసార్లు సందర్శించారు, ఏం అంటే ఏం చేశారా అనేది మేము ఈ పత్రికా ముఖంగా అడుగుతూ ఉన్నాం. తక్షణమే ఇక్కడున్నటువంటి సమస్యను పరిష్కరించాలి. లేని ఎడల గ్రామంలో ఉన్నటువంటి యువత పెద్దల సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధులతో ఇక్కడున్నటువంటి ఇది క్లీన్ చేయొచ్చు, కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏం చేస్తూ ఉన్నారు, తక్షణమే ఇక్కడున్నటువంటి సమస్యను పరిష్కరించాలి, లేకపోతే గ్రామ పంచాయతీ ముట్టడిని యువకులము గ్రామ ప్రజలు విద్యార్థులము కలిసి ముట్టడిస్తామని ఈరోజు హెచ్చరిస్తావు. చీకోడు పాఠశాల చూసుకునేటటువంటి ఇక్కడ ఎప్పుడో సంవత్సరం కింద నుంచి మేము చెప్తా కూడా ఇప్పుడున్న సర్పంచ్ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాడు. కేసీఆర్ గారు కేటీఆర్ కలిసి చీకోడుకి నిధులు కావాలంటే తక్షణం స్పందిస్తూ అన్ని విధాలకు సహకారం ఇచ్చినప్పుడు ఇటువంటి ఈ స్కూల్లో సంవత్సరం నుంచి సర్పంచ్ చాలా వినతలు చెప్పడం జరిగింది. స్కూల్లో పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉంటారు. ఇక్కడటువంటి ఈ చెత్త కానీ ఇది రాళ్ళు కానీ తీయమని చెప్పి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు పట్టించుకోండి సర్పంచ్. పల్ల వర్గం కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. పిల్లలు చైర్మన్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. పిల్లలు ఆడుకోవడానికి స్థలం కూడా లేదు, దీన్ని వెంటనే క్లియర్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కేటాయిస్తే మనకు కూడా బాగుంటుంది. అలాగే బాత్రూంలు ప్రతి ఇయరు నిధులు రావడం జరుగుతుంది. మట్టిగా ఉన్నటువంటి బాత్రూమ్లు 5 ఉన్నాయి, 5 కూడా తాళం వేసి ఉన్నది. పిల్లలు ఎలా యూజ్ చేసుకోవాలి, అలా రోడ్డు మీద కూడా వెళ్ళడం జరుగుతుంది. రోడ్డు మీద చాలా సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళకి చిన్నలు గాయమైంది, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. అలాగే ఉన్నటువంటి సర్పంచ్ కానీ మిగతా నాయకులు కానీ అందరు వచ్చి దీని సమస్యను తొందరగా స్పష్టం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు చీకోట్లో స్కూల్లోకి రావడం జరిగింది. గత 15 రోజులే స్కూల్ స్టార్ట్ అయ్యి స్కూల్లోకి ఎలా చూసుకున్నట్టయితే మొత్తం గడ్డి, వీళ్ళ వాటరు, ఇలా బాత్రూంలకు పోయే పరిస్థితి కూడా లేకుండా ఉన్న పరిస్థితి అయింది. అలా మరి దీనికి గత 10 రోజుల నుంచే సర్పంచ్ గారికి మన సుధాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. అన్న ఇది నిన్న మొరం పోసి మరి పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా కనీసానికి పట్టించుకున్న నాదు లేడు. మరి దీనికి కార్యదర్శి ఇట్లా మరి పట్టించుకొని వెంటనే మొరంగిట్లో పోయించి పిల్లలకు
మౌలిక వసతులు కానీ తీర్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చూసుకుంటే ముంగట స్కూల్ ముంగటే కంకర్ల తేళ్లు పాములు వెళ్తున్నాయి. ఇవాళ గవర్నమెంటు ఇవాళ 36 లక్షల నిధులు ఇచ్చి టాయిలెట్ కూడా నిధులు ఇస్తే ఇవాళ ఈ క్లీన్ చేయక ఇవాళ గడ్డి కానీ ఇలా మొరం పోయే పరిస్థితి లేదు. అలా రౌతులు కుప్పలకు మన గుట్టలెక్కుంది స్కూల్ తీయాల. మరి ఆ రాళ్ళను తీసి పాత్ర పెడితే పాత్ర పెట్టి మొరం పోసినట్టయితే స్కూలు బాగుంటుంది. మరి దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఎంపీడో గారు కానీ గ్రామ సర్పంచ్ కానీ తక్షణమే దీన్ని మొరం పోయించి స్కూల్ బాగు చేయాలి. లేని పక్షంలో ఎందుకంటే పిల్లలకి ఏమైనా అయితే అయ్యో అంటే ఏం రాదు. ఎవరికైనా తల్లిదండ్రులకు పిల్లలు అందరూ ప్రాణం కాబట్టి అయ్యో అంటే ఏం రాదు కాబట్టి పిల్లలకు ఏం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండని చీకోటి తరఫున కోరుకుంటున్నాను.